రంగా గారి కుమారుడు వంగవీటి రాధాకృష్ణ గారు, నేను చాలా మందిని చూశాను, కానీ ఒక సిన్సియర్గా ప్రజలకు ఏదో చెయ్యాలని తపనుండే నాయకుడు రాధాకృష్ణ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఏమీ కోరడు. మామూలుగా ఇది తండ్రి పేరు అడ్డం పెట్టుకొని చాలామంది పదవులు ఆశిస్తారు, కానీ నిస్వార్థంగా పార్టీకి పనిచేస్తున్న వ్యక్తి రాధాకృష్ణ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి వ్యక్తికి మీ అందరిని చూశాను, ఎక్కడికి పొమ్మంటే అక్కడికి వెళ్ళిపోతున్నాడు, దూసుకెళ్తున్నాడు, ఒకటే ఆలోచిస్తున్నాడు, తండ్రి ఆశయాలను నెరవేర్చాలి, ఈ రాష్ట్రానికి న్యాయం జరగాలి, తను నమ్ముకున్న ప్రజలకు అన్యాయం జరగకుండా ఉండడానికి నిరంతరం పనిచేస్తున్న శ్రామికుడు రాధాకృష్ణ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే ఈ దెందులూరులో హామీ ఇస్తున్నా, రాధాకృష్ణ గారి సేవలు ఈ రాష్ట్రానికి అవసరం, తప్పకుండా తగిన గుర్తింపిచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీది, నాదని మీ అందరికి హామీ ఇస్తున్నాను. రెండోది దెందులూరులో ప్రభాకర్, మీరు ఎక్కువ ఈలలేస్తారు, తక్కువ పనిచేస్తారు, మీరు ఎక్కువ పని చేయండి, తక్కువ ఈలలేయండి. కాబట్టి ఈలలు ఓట్లుగా మార్చుకోవాలి, ఈలలతోనే పరిమితం అయిపోతే చాలా సమస్యలు వస్తాయి. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ దెందులూరు వచ్చే మునిపి ఎన్నికల మేనిఫెస్టో నేను, అదే మరిగా పవన్ కళ్యాణ్ గారు, జనసేన నేత ఇద్దరం కలిసి, అదే మరిగా బీజేపీ నాయకుడు సిద్ధార్థ్ సింగ్తో కలిసి ఈరోజు రిలీజ్ చేశాం. మన ఎన్నికల మేనిఫెస్టో అదిరిపోయింది. సైకో మేనిఫెస్టో, అడ్రస్ లేకుండా కిందికి దిగిపోయింది. తమిళ్లు ఎప్పుడైనా సరే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఒక నాయకుడు అంటే నేను సింహాన్ని పులిని అని చెప్పడం కాదు, మీకు సమర్థవంతమైన నాయకత్వాన్ని ఇచ్చి మీ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చేవాడు నాయకుడు కానీ, మీ పిల్లల్ని గంజాయి పరం చేసేవాడు నాయకుడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఎవరైనా వ్యవసాయాన్ని బాగా చేసేవాడు నాయకుడు కానీ, వ్యవసాయంలో పంటలు పండిస్తే గిట్టుబాటు ధరలేని ఇవ్వలేని దద్దమ్మ ఒక నాయకుడా, ప్రజాపాలకుడా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడే చెప్పాడు ప్రభాకర్, ఆయన మీదైతే 43 కేసులు పెట్టారు, నా మీద కేసులు పెట్టారు, నన్ను కూడా జైల్లో పెట్టారు, కానీ ఈరోజు నేను పనిచేసేది, మేము పనిచేసేది మీకోసరం పనిచేస్తున్నాం, మీ భవిష్యత్తు కోసం పనిచేస్తున్నాం. ఎన్ని ఇబ్బందులు పెట్టినా నిలదొక్కుంటాం, గట్టిగా వస్తాం, మీకు న్యాయం జరిగే వరకు మీకు అండగా ఉంటామని మరొకసారి తెలియజేస్తున్నా. ఇక్కడుండి కార్యకర్తలకు హామీ ఇస్తున్నా, కేసులకు భయపడద్దండి, తప్పుడు కేసులు పెట్టిన వాళ్ళందరికీ శిక్షలు పడతాయి, వదిలిపెట్టను. ఇప్పుడే హామీ ఇస్తున్నా, వడ్డీతో సహా మళ్ళీ చెల్లించే బాధ్యత నాది. ఇంతవరకు నా మంచితనాన్నే చూశారు, నా కఠినత్వాన్ని కూడా చూడబోతున్నారు రాబోయే రోజుల్లో. ఇంకో పక్క నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒకే విషయం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు మనం ఒక ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేశాం. ఎన్నికల మేనిఫెస్టో అంటే 5 సంవత్సరాలు
ఏమి చేయబోతున్నాం, ఈ ప్రజల ఆశయాలను నెరవేర్చేదే ఎన్నికల మేనిఫెస్టో. అట్లా కాకుండా నాకేం తెలియదు, నేను ఇంట్లో పడుకుంటా, మీ అందరికీ ఏదో ఉండే డబ్బులు ఇస్తా, బటన్ లొక్కతా, బటన్ నొక్కాలంటే ముఖ్యమంత్రి కావాలా తమ్ముళ్ళు?